ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన గుహలలో ఇది ఒకటి ఇంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి అండ్ న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ యొక్క గుహ అందాలు మనం చూడాలంటే మన రెండు కళ్ళు చాలవు అండ్ అలాగే ఈ గుహలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలో ఉన్నటువంటి మరే గుహలలో లేదు అదేంటంటే ఈ గుహలలో ఒక రివరే ప్రవహిస్తుంది ఒకసారి ఊహించుకోండి అసలు రివర్ అన్నది ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంటుంది సరే అది పక్కకిట్టినట్లయితే ఒక రివర్ అన్నది గుహలో ప్రవహిస్తుంది అంటే అసలు దాన్ని ఎంత అడ్వెంచరస్గా చూడవచ్చు మనము అలాంటి అడ్వెంచరస్ స్పీడ్స్ అన్నవి మనము ఈ గుహలో చూస్తాము సో ఈ గుహ ఎంత పొడుగు ఉంది అన్నది ప్రపంచంలో ఇప్పటివరకు సైంటిస్టులే చెప్పలేకపోయారు అంటే ఈ గుహ పొడుగు ఎంత ఉందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియనటువంటిది సో ఇలాంటి అద్భుతమైన అందమైన గుహల్ని మనము ఈరోజు మన వీడియో ద్వారా చూడబోతున్నాం సో ఈ అందమైన గుహలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఈ అందమైన గుహల్ని మనము చేరుకోవాలంటే వెస్ట్రన్ జార్జియా దేశంలో ఉన్నటువంటి కుమిస్తావి అనే విలేజ్ చేరుకోవాలి సో అక్కడ ఉన్నటువంటి కుమిస్తావి విలేజ్లో ఈ యొక్క గుహలు ఏర్పడ్డాయి కాబట్టి పూర్వం ప్రపంచానికి తెలియకముందు ఈ గుహలకి కుమిస్తావి కేవ్స్ అని పిలిచేవారు తర్వాత దీనిలో ప్రవహిస్తున్నటువంటి నది ఏదైతే ఉందో ఆ నదికి కూడా కుమిస్తావి రివర్ అని పెట్టారు సో ఎందుకు అంటే ప్రపంచానికి బయటి ప్రపంచానికి ఈ గుహల యొక్క గొప్పతనం తెలియకముందు ఆ విలేజ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లే ఇవి అనమాట అయితే మనము ఈ గుహలోకి ఎంటర్ అయితే ఈ గుహలో మనం మొత్తం కూడా ఇరవై రెండు హాల్స్ చూడవచ్చు అయితే ఈ ఇరవై రెండు హాల్స్ అన్నవి మన విజిటర్స్కి అయితే అలో లేదు ఓన్లీ సిక్స్ హాల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది విజిటర్స్కి హాల్ అంటే ఏం లేదు మన గుహలో అక్కడక్కడ లాగా అనమాట ఇవి సో ఇలా రూమ్ లాగా ఏర్పడిన వాటిని మనం హాల్స్ అని పిలుస్తున్నాం ఇక్కడ సో ఈ సిక్స్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్ హాల్స్లో దాదాపు పద్నాలుగు వందల ఇరవై మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ యొక్క హాల్స్లో విజిటర్స్ వెళ్ళి చూడవచ్చు గుహ యొక్క అందాలని న్యాచురల్గా ఏర్పడినటువంటి గుహ అందాలు అండ్ అలాగే వాటర్ డ్రాప్స్ అన్నవి వేల సంవత్సరాల నుంచి ఆ వాటర్ డ్రాప్స్ అన్నవి పడుతూ పడుతూ అక్కడ వెళ్ళినటువంటి న్యాచురల్ మానుమెంట్స్ అన్నవి మన కళ్ళకి కట్టినట్లు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మన రెండు కళ్ళు చాలవు ఈ గుహ యొక్క అందాలు చూడడానికి ఈ గుహ యొక్క హిస్టరీ మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కనుగొన్నారు ఈ జార్జియా దేశంలో ఈ యొక్క గుహలు ఉన్నాయి కాబట్టి జార్జియన్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది స్పెలియాలజిస్టులు జిస్టులు ఈ యొక్క గుహని కనుక్కొని రీసెర్చ్ చేశారు ఎంతమంది కలిసి ఈ యొక్క గుహల్ని కనుక్కొని రీసెర్చ్ చేశారంటే ఫైవ్ మెంబర్స్ అంటే విలేజ్ వాళ్ళకి ముందే తెలుసు బట్ డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా ఈ గుహలు ఉన్నాయి బయట ప్రపంచానికి తెలియజేసింది అంటే జాంబర్ జిస్కారియా అనే ఒక వ్యక్తి అతని సభ్యులు అంటే అతని అనుచరులు ఐదు మంది ఈ ఐదు మంది పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఆ జార్జియాలో ఉన్నాయి ఆ పేర్లు కావాలంటే గూగుల్లో వికీపీడియాలో చూడండి మీరు జాంబర్ జిస్కారియా అనే వ్యక్తి జార్జియా గవర్నమెంట్ లో స్పెలియాలజిస్ట్ గా పనిచేస్తూ ఉన్నాడు గుహ దూరం ఎంత ఉంది అనేది ప్రజెంట్ మనకైతే ఎవరికీ తెలియదు బట్ గుహ లోపల అండర్ గ్రౌండ్ లో ప్రవహిస్తున్నటువంటి నది ఏదైతే ఉందో ఆ నదిని ముప్పై కిలోమీటర్ల వరకు కూడా పరిశోధించారు ఈ గుహ పొడవు ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ దానిలో ప్రవహించే నది మాత్రం ముప్పై కిలోమీటర్ల వరకు కూడా వీలైతే పరిశోధించారు అనేది మనకు ఇష్యూ ద్వారా అయితే తెలుస్తుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కనుక్కున్నటువంటి ఈ యొక్క అందమైన గుహలని పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పర్యాటక కేంద్రంగా జార్జియన్ గవర్నమెంట్ అయితే ప్రతిపాదించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఒక కిలోమీటర్ వరకు గుహ లోపల మెట్లు మరియు విజిటర్స్ వెళ్ళడానికి వీలుగా అక్కడ కొన్ని ఫుట్ పాత్లు అవన్నీ కూడా నిర్మించారు ఆయన అలాగే ఎంట్రెన్స్ ఎంత అందంగా ఉంటుందో ఎగ్జిట్ కూడా అంతే అందంగా ఉండాలి ప్రతి గుహలో కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ ఎంత అందంగా తీర్చిదిద్దారో ఎగ్జిట్లో కూడా అంతే అందమైనటువంటి గుహ ఎగ్జిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే నూట యాభై మీటర్ల ఒక సొరంగాన్ని తవ్వేసి అక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్ను నిర్మించారంట గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించి అక్కడి నుంచి ఎగ్జిట్ చేసేవాళ్ళంట వచ్చినటువంటి విజిటర్స్ని అయితే తర్వాత తర్వాత లోపల అండర్ గ్రౌండ్లో ఒక నది ప్రవహిస్తుందని చెప్పాను కదా దాంట్లో బోటింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు అంటే బోట్ జర్నీ అనేది బోటు ప్రయాణం అన్నది ఈ గుహలో తీసుకొచ్చిన తర్వాత ఆ గుహలో నుంచి బోటు ద్వారా మనము ఎగ్జిట్ కావడానికి ఇంకొక అవకాశం అయితే జార్జియన్ గవర్నమెంట్ కల్పించింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టుకి విధుల కొరత ఏర్పడడం ద్వారా ఈ ప్రాజెక్ట్ అన్నది మూసివేయబడింది అంటే అంతవరకు కూడా చేసినటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఒకేసారిగా ఆగిపోయింది సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు ఎందుకంటే సోవియట్ యూనియన్లోనే జార్జియా ఒక దేశం కాబట్టి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్మారక చిహ్నం ఏదైతే ఉందో అంటే ఈ గుహని డెవలప్మెంట్ చేయాలి అని అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని లోకల్లో ఉన్నటువంటి ఒక పౌరుడు మరియు తన కుక్క ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది మీకు బట్ ఇట్ ఈస్ ట్రూ ఒక పౌరుడు మరియు అతని కుక్క కొన్ని సంవత్సరాలు వేరే వాళ్ళ వల్ల ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం కాకుండా అతడు కాపలా కాశాడంట తనకున్నటువంటి ఒక డాగుతో సో రెండు వేల ఏడు సంవత్సరంలో అంటే దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత జార్జియన్ అధికారులు గుహని మరొకసారి పర్యటించి దీని మళ్ళీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన వచ్చిందంట వాళ్ళకి దీనితో రెండు వేల పది సంవత్సరంలో జార్జియా ప్రెసిడెంట్ అయినటువంటి మికాయిల్ సకాష్విలి ఈ యొక్క గుహని పర్యటించాడు పర్యటించిన తర్వాత ఈ గుహ మే ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ లెవెన్ అంటే వన్ ఇయర్లో రెండు వేల పదిలో ఎప్పుడైతే ప్రెసిడెంట్ వచ్చి గుహను చూశాడో ఆ తర్వాత రెండు వేల పదకొండు మే ఇరవై ఆరు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్లని అలో చేయడం మొదలుపెట్టేశారట అయితే కుమిస్తావి విలేజ్లో ఉన్నటువంటి యొక్క గుహకి కుమిస్తావి గుహ కుమిస్తావి రివర్ అని పేరు పెట్టారని చెప్పాం కదా మనం బట్ స్థానిక భాష ఏదైతే ఉందో ఈ జార్జియా కంట్రీలో ఎస్పెషల్లీ వెస్టర్న్ జార్జియాలో ఉన్నటువంటి ఈ కుమ్మిస్తావిలో ఒక పురాతనమైనటువంటి కథ అందుబాటులో ఉంది ఈ గుహకు సంబంధించి అదేంటంటే జార్జియన్ భాషలో రొమేథియస్ క్వామ్లీ బ్లఫ్స్ అని పిలిచే వాళ్ళంట ఈ గుహని అయితే దాని యొక్క అర్థం ఏంటంటే నిత్యం కాకి చేత హింసించబడుతుంది అంటే ప్రతిరోజు కాకి చేత హింసకు గురి అవుతుంది ఈ గుహ ఆ లోకల్లో ఒక స్టోరీ ఉందంట సో ఆ స్టోరీని బేస్ చేసుకొని ప్రొమేతియస్ కేవ్స్ గా నామకరణం అయితే చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు సో ఈ కుమిస్తావి విలేజ్ లో ఉన్నటువంటి కుమిస్తావి గుహ అన్నది ఇప్పుడు ప్రొమేతియస్ గుహగా నామకరణం చెంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి విజిటర్స్ ని అయితే అట్రాక్టివ్ చేస్తున్నటువంటి ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ కేవ్ అని అయితే చెప్పవచ్చు ఈ యొక్క ప్రొమెథియస్ కేవ్ ఎస్పెషల్లీ ఎమేథియస్ కేవ్స్ ఇంత అద్భుతంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ న్యాచురల్ మానుమెంట్స్ అన్నవి విపరీతంగా మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత అద్భుతంగా ఉన్నాయంటే న్యాచురల్ మానుమెంట్స్ అన్నవి అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ స్టాలక్టిస్ అండ్ స్టాలాగ్ మైడ్స్ అంటే ఈ జనరల్గా ఈ పదాలు ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏదైనా గుహలో ఒక ఆకారం అన్నది ఏర్పడినప్పుడు అంటే అక్కడ వాటర్ డ్రాప్స్ ద్వారా కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలంగా లోపల ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో లవణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటి ఆకృతులు కావచ్చు వీటిని మనము ఈ పిల్లతో పిలుస్తాం ఇవి ఎస్పెషల్లీ ఈ గుహలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నేచురల్గా ఏర్పడినటువంటి గుహలు ఇవి ఇవి ఎక్కువగా కాల్షియం సాల్ట్స్తో ఏర్పడినటువంటి గుహలే ఈ యొక్క ప్రొమెథియస్ కేవ్స్ అనమాట అద్భుతంగా ఉన్నటువంటి ఈ యొక్క గుహల్ని ఇంకా అద్భుతంగా చూపించడం కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ కొన్ని కలర్ఫుల్ లైట్స్ అయితే ఏర్పాటు చేసింది అండ్ అలాగే ఈ కలర్ఫుల్ లైట్స్ ద్వారా మనకి ఆల్రెడీ అద్భుతంగా ఉన్నటువంటి గుహ అన్నది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఒక న్యాచురల్గా ఏర్పడినటువంటి మానుమెంట్స్ అనేవి కలర్స్ చూపించడం ద్వారా ఎంత అద్భుతంగా కనిపిస్తాయి అనేది మనం ఈ గుహ చూస్తే అర్థమవుతుంది అండ్ అలాగే గుహ లోపలికి వెళ్ళడానికి మనకి వన్ కిలోమీటర్ వరకు కూడా మెట్లు అండ్ అలాగే రోడ్ వేశారు అండ్ లోపల మనము అడ్వెంచర్ చేయడం కోసము లోపల ప్రవహిస్తున్నటువంటి కుమిస్తావి రివర్ ఏదైతే ఉందో ఆ రివర్లో బోటింగ్ చేయడానికి మనకు అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేశారు ఒకసారి ఊహించుకోండి అసలు లోపలికి పోవడం అంటేనే ఒక అడ్వెంచరస్ ఈ అడ్వెంచరస్ని లోపల మళ్ళీ మనము వాటర్ ఉండి ఆ వాటర్లో మళ్ళీ బోట్ వేసుకొని అక్కడి నుంచి ప్రయాణం చేయడం అంటే అసలు ఎంత అడ్వెంచరస్గా ఉంటుందంటే అసలు ఒళ్ళు గగ్గురు కొడుచు అడ్వెంచర్ అది సో ఎవరైనా సరే జార్జియా దేశానికి వెళ్ళినట్లయితే కంపల్సరీ మీరు ఈ యొక్క ప్రొమెథియస్ కేవ్స్ని విజిట్ చేయండి అండ్ అలాగే లోపల ప్రవహిస్తున్నటువంటి నదిలో బోటింగ్ చేయండి ఆ బోటింగ్ నుంచి ఏ విధంగా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బయట ప్రపంచానికి అంటే నార్మల్ ప్రపంచానికి ఏ విధంగా అవసరం అనేది మీకు మీ కళతో మీరు చూస్తే కానీ నమ్మలేనటువంటి ఒక మహా అద్భుతమే ఈ యొక్క ప్రొమెథియస్ కేవ్స్ సో గాయస్ ఈ ప్రొమితియస్ కేవ్స్ లో ప్రవేశించినటువంటి కుమితియస్ రివర్ లో కంపల్సరీ బోటింగ్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ శంకర్ అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్